హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్స్ తెలుగు అమ్మాయి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజుకి మన వీడియో మరికొన్ని మంచి మాటలు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా వీడియోని ఓపెన్ చేసి చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇంకా నా ఛానల్ మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్న తర్వాత త్రీ ఆప్షన్స్ వస్తాయి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ ఫస్ట్గా మీ వరకు నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది అదే కోపం వెనుకున్న బాధను తెలుసుకుంటే బంధం నిలబడుతుంది అలా ఉండగలగడానికి మనకు కావలసిన ఆయుధాలు చిరునవ్వు మౌనం చిరునవ్వు మౌనం రెండు గొప్ప ఆయుధాలు చిరునవ్వుతో చాలా సమస్యలు పరిష్కరించుకోవచ్చు మౌనంతో చాలా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు ఎదుటివారి తప్పప్పులు నవ్వుతూ భరించినంతకాలం మనం మంచివాళ్ళమే ఎప్పుడైతే తప్పుని తప్పు అని చెప్పి సరిచేయాలని చూస్తామో అప్పుడే మనలో మనకి తెలియని లోపాలను వెతికి మరి ప్రపంచానికి మరో రకంగా పరిచయం చేస్తారు అప్పటి వరకు మనం చూపిన ప్రేమాభిమానాలు అన్నీ మరుగున పడిపోతాయి ఇదే నేటి మనుషుల తీరు ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మంచిగా కామెంట్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జీవితంలో ఓడిపోవడం మోసపోవడం చెడిపోవడం పడిపోవడం అంటూ ఏముండవు కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది కొందరు ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకుంటారు ఇంకొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడాలో నేర్చుకుంటారు మరికొందరు పడిపోయి ఎలా నిలబడాలో నేర్చుకుంటారు జీవితం అనేది ఒక పాఠశాల మిత్రమా లైఫ్లో గుర్తుపెట్టుకోవలసిన కొన్ని విషయాలు మితిమీరిన ఖర్చు పేదరికం పాలు చేస్తుంది మితిమీరిన పొదుపు కష్టాల పాలు చేస్తుంది మితిమీరిన సంపాదన మనశ్శాంతి లేకుండా చేస్తుంది మితిమీరిన క్రమశిక్షణ రక్త సంబంధికులను దూరం చేస్తుంది మితిమీరిన హాస్యం నవ్వుల పాలు చేస్తుంది మితిమీరిన కోపం శత్రువులను తెచ్చిపెడుతుంది జీవితంలో ఏ విషయంలోనైనా హద్దుల్లో ఉంటే అంతా మనకు మంచే జరుగుతుంది నా జీవితం గొప్పది అని ఎప్పుడూ గర్వపడకు మనిషి జీవితంలో అదృష్టం అనేది ఎంతకాలం ఉంటుందో చెప్పలేము కానీ జీవితంలో ఏదో ఒక రోజు చావాలా బతకాలా అనే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఆ రోజున నువ్వు పడిన కష్టాలు నీకు జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తాయి జాగ్రత్త వదులుకోవాల్సి వస్తే గొడవ కన్నా ముందు మనిషిని వదులుకునే సొసైటీలో ఉన్నాం మనం కానీ అది కరెక్ట్ కాదు తిట్టేంత కోపం ఉన్నా తిట్టకపోవడం ప్రేమ అనుమానించడానికి స్కోప్ ఉన్నా నమ్మడమే ప్రేమ విడిపోవడానికి వంద కారణాలు ఉన్నా కలిసుండడానికి కష్టపడి ప్రయత్నించడమే నిజమైన ప్రేమ అనంత శక్తి అంతా మీలోనే ఉంది మీరు ఏమైనా చేయగలరు అన్నీ చేయగలరు దీన్ని నమ్మండి మీరు బలహీనులని భావించకండి దీరులై లేచి నిలబడి మీలోని దివ్యత్వాన్ని ప్రకటించండి ఇప్పుడు మనకున్న పేరు ప్రఖ్యాతలు విలువలు మనం చేసిన పనుల వల్ల కానీ మనం తీసుకున్న బాధ్యతల వలన కానీ వచ్చి ఉంటాయి ఏ బాధ్యత లేని వాడికి ఏ పేరు రాదు ఆడేమనుకుంటాడో ఈడేమనుకుంటాడో కాదు నువ్వేమనుకుంటున్నావో అదే చేసాయి నిన్నోడవుడు నీకు కష్టం వస్తే సాయం చేయడు ఇష్టమో కష్టమో నష్టమో ఏదైనా నీకు అనుభవాన్నిస్తుంది ఒక్కొక్కసారి నీ నిజాయితీ ధైర్యం తెలివితేటలు ఇవేవి నిన్ను గెలిపించలేనప్పుడు ఓర్పు సహనం మాత్రమే నిన్ను గెలిపించగలవు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ Please do subscribe. Thank you for watching this video.